ఒకటే కోరుతున్నా మునుగోడు ప్రజానికి నేను మధ్యాహ్నం అనౌన్స్ చేశాను వారి రాజీనామా కంటే ముందు నేను అనౌన్స్ చేశాను మీకు ఐడియా ఉండాలి మళ్ళీ నల్లగొండ జిల్లాలో ఒక బై ఎలక్షన్ రాబోతుంది మళ్ళీ మునుగోడు ప్రజలకు అని చెప్పకపోయినా ఇంకా రాజీనామా అప్పటికే కాలేదు కాబట్టి చెప్పకపోయినా మళ్ళీ ధర్మాన్ని న్యాయాన్ని ప్రజాస్వామ్య హక్కులని ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతిల గౌరవానికి ఇవాళ మళ్ళీ పరీక్ష జరగబోతా ఉంది మునుగోళ్ళు అని చెప్పి చెప్పిన హుజూరాబాద్ ప్రజానీకం ఎట్లయితే డబ్బు సంచలని మద్యం సీసాలని అధికార దురులు యోగాన్ని మొత్తం చెరబట్టే నీచమైన సంస్కృతి ఎట్లయితే ఓడగొట్టిందో మళ్ళీ అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చింది నాకు తెలిసి నల్లగొండ జిల్లా రేషానికి ప్రతిజ్ఞగా ఉండే జిల్లా నల్లగొండ జిల్లా బరిగీసి కొట్టాడ జిల్లా కరువు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ రాజీ పడకుండా ఉండేటువంటి జిల్లా నల్లగొండ జిల్లా దాని స్వభావం అది తెలంగాణ ఆనాడే రజాకార్లకు వ్యతిరేకంగా గొప్ప ఉద్యమాన్ని నడిపినటువంటి జిల్లా ఇవాళ నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం ఇవాళ మునుగోడు నియోజకవర్గం ప్రజలు రాజగోపాల్రెడ్డి గారికి వెళ్తారా లేకపోతే ఇంకొక వ్యక్తికి వెళ్తారా కాదు ఇక్కడ కేసీఆర్ అహంకారం ఓడిపోద్దా లేదా ఇక్కడ అంతరించిపోతున్న కాంగ్రెస్ పార్టీని ఇంకా బతికించే ప్రసక్తి లేదు ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో జరిగేటువంటి ఆ ఎన్నికలు వ్యక్తుల మధ్య జరిగే ఎన్నికల కంటే కూడా హుజూరాబాద్లో ఎట్లయితే తెలంగాణ పిల్ల ఆత్మగౌరవానికి కేసీఆర్ అహంకారానికి జరిగిందో అక్కడ కూడా జరుగుతుంది రాజగోపాల్రెడ్డి గారు రాజీనామా చేసింది కేవలం మీరు చూస్తున్నారు మీ పేపర్లు వస్తున్నాయి టీవీలో వస్తుంది మాయం మీద కూడా రాజీనామా చేస్తే మంచికుండు రాజీనామా చేసిన తగ్గనే గొర్రెలు వస్తాయి రాజీనామా చేసిన తగ్గనే రోడ్లు వస్తాయి రాజీనామా చేస్తేనే పెన్షన్లు వస్తాయి రాజీనామా చేస్తేనే ఇండ్లు వస్తాయి రాజీనామా చేస్తేనే అన్నీ వస్తాయి అసలు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇతర పార్టీలో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రజాప్రతినిధి ఉండొచ్చు నేనున్నా నేను కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఉన్నా కానీ ఎమ్మెల్యేల యొక్క ప్రోటోకాల్ ఇక్కడ భాగంగా కలవలే ఎమ్మెల్యేల అధికారాలకి ఎమ్మెల్యేల ప్రోటోకాల్స్కి ఎమ్మెల్యే యొక్క సాంప్రదాయాలకు ఇక్కడ భంగం కలవలే కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ నేనున్నా నేను 8 నెలలైతే గెలిచిన అక్కడ ఒక్క సింగిల్ ఈవెన్ కళ్యాణ లక్ష్మి చెట్లు కూడా నేను ఎత్తలేరు వాళ్ళు పిలుస్తూడే లేడు నా దగ్గరకు ఒక ఆఫీసర్ వస్తే తెల్లారి సస్పెండ్ చేసి పడేసింది నువ్వు ఎందుకు పోయిన వాళ్ళు అంతకుముందు అధికార పార్టీ కాకపోయినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కలెక్టర్లు చెప్పుకొని రివ్యూ పెట్టుకునే అధికారం ఉండే నియోజకవర్గం గురించి నీకు తెలియదా నేను అడుగుతున్నాను నువ్వు ఎన్నిసార్లు రివ్యూ పెట్టినావా నువ్వు గెలిచినావు కదా నువ్వు ఎంపీ గెలిచినావు ఎన్నిసార్లు కలెక్టర్ల దగ్గర నువ్వు రివ్యూ పెట్టినా చెప్పు ఎమ్మెల్యే కూడా ఉన్నావు కదా టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎన్నిసార్లు రివ్యూ పెట్టినావు ఒకసారి చెప్పు ఇవాళ ఎక్కడ లేదు అరే నేను గెలిచిపోయినా ప్రోడోగు చేయలేదని చెప్పి కొన్ని అన్ని చట్టాలు ఉండవు అన్ని చట్టబద్ధంగా ఉండవు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి పార్లమెంటరీ ప్రాక్టీసెస్ అంటారు వాటిని కన్వెన్షన్స్ అంటారు వాటిని మమ్మల్ని మేము మొన్న పోయి గెలిచి మేము గెలిచిపోయినా నో 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 ఇది ప్రోరోగ్ కాలేదు అని ఒకటి చెప్పిండు సరే పోయినా మమ్మల్ని సస్పెండ్ చేసిండు ఇవాటి కూడా ప్రోరోగ్ చేయలేదు మేము అడిగిన మళ్ళీ నెక్స్ట్ సభ కన్నా పిలుతారా అంటే నెక్స్ట్ సభ కూడా పిలిచి ఆస్కారం లేదు అంటాను ఎందుకంటే ప్రోరోగ్ కాలేదు కాబట్టి మమ్మల్ని ప్రజలు ఎన్నుకొని ఎందుకు పంపించినట్టు మా హుజూరాబాద్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారని చట్టసభలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును రాసే సభలవి వాళ్ళ తలరాత్రలు మార్చేటేవి ఇవాళ అనేక సమస్యలు మా విఆర్ఓలు మొత్తం అగమ్యకొచ్చిన కన్నీళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు మా మహిళలకు రావాల్సిన పావుల వడ్డీ రావట్లేదు వడ్డీలు ఉండడానికి రావట్లేదు 3000 పైచిల్ కోట్లు రావాలి మా మహిళలకి ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్త్రీ 500 రూపాయలు రావట్లేదు అభయాస్తం ఇలా మా విఆర్ ఇవ్వలేదు వాళ్ళు రోడ్ల మీకు ఎక్కిండు ఈ రాష్ట్రంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నిటి కేంద్ర బిందువు అనే డిపార్ట్మెంటు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓలను పెట్రోల్ పోస్ తగలబెట్టి పరిస్థితి వచ్చింది ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ని మొత్తం బోనెక్కిచ్చిండు ధర్మగంటపేట నమస్తెలంగాణ తొంత పత్రికలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో దొంగలు మోసకారులు ఎలకల బాధకులు తగలబెట్టుకుంటావా అంటావా అట్లా నిజంగానే నీకు అంత దమ్ము లేడు ఆ శక్తి లేడు ఆ ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను నేను ఎక్కడన్నా చిన్న చిన్న ఇలా ఎంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది చీమ చుట్టుకోమంటే నీకు రిపోర్ట్ వస్తుంది ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఏం జరుగుతుందో రిపోర్ట్ తెప్పించుకోలేవా హెచ్చరిక చేయలేవా కలెక్టర్తో నువ్వు దాన్ని సంస్కరించలేవా తప్పు జరిగితే ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా
రెవెన్యూ హౌజింగ్ డిపార్ట్మెంట్లో అక్రమాలు జరుగుతాయని చెప్పి డిపార్ట్మెంట్ని ఎత్తేసిండు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అక్రమాలు జరుగుతాయని చెప్పి వాళ్ళు విఆర్ఓలను ఎత్తేసిండు. ఇవాళ ఎవరికి అధికారం కూడా చేసిండు, కలెక్టర్ తప్ప ఎవరికి అధికారం లేదు. ఇవాళ భూ ప్రక్షాళన దండిపేట వేల వేల ఎకరాల విలువైన భూముల్ని, బినామీపేట ఉన్న భూముల్ని కాజేయడం కోసం మాత్రమే ఇవాళ ఈ విఆర్ఏ నుంచి మొదలుపెట్టి వీళ్ళ దాకా లేకుండా చేసింది. వీళ్ళందరూ చెప్పాలంటే కష్టమవుతుంది, వానికి వీళ్ళకి తెలుస్తుంది, తెలియకుండా ఉండాలి. కలెక్టర్ అయితే సిఎస్కి ఒక ఆర్డర్ పంపచ్చు, ఆర్డర్ కలెక్టర్ ఇంప్లిమెంట్ చేస్తారు, గుట్టు చప్పుడు కౌంట్ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక నీచమైన కుట్ర అది. నా నియోజకవర్గంలో ఒకడు బ్యానర్ కట్టిండు, నా వాళ్ళందరూ వాళ్ళే బ్యానర్ కట్టుకున్నారు, సవాళ్ళకు స్వీకరిస్తావా అని. ఈ చిల్లర నా కొడుకులు ఏంది, ఈ కథ ఏంది, సవాళ్ళు ఏంది? నేను అడుగుతున్నా నేను ఒక ఎమ్మెల్యేని గెలిచిన అక్కడ, నాకేమైనా సమస్యలు ఉంటాయి నేను రిపేర్ చేస్తా, చేసి నీకు ఆ సంస్కారం ఉందా, నీకు సభ్యత ఉందా, చెయ్యవు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఇవాళ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా అంటే మునుగోడు ప్రజలు సంతోషపడుతున్నారు, నాలుగు విధాలు సంతోషపడుతున్నారు. మా రాజగోపాల్ రెడ్డి ఎన్నిసార్లు అసెంబ్లీలో మునుగోడు రోడ్ల గురించి, మునుగోడు సీసీ రోడ్ల గురించి, మునుగోడు పెన్షన్ల గురించి, మునుగోడు అభివృద్ధి గురించి మాట్లాడితే ఎన్నడూ ఇయ్యలేదు, ఇక ఇప్పుడు వస్తాయని చెప్పి సంతోషపడుతున్నారు. మునుగోడులో ప్రజలు సంతోషపడి ఎక్కడ అంటే అబ్బా అన్నీ వస్తాయి, మా ఓట్లు ఏం కరిగిపోయేటి కాదు, మా ఓట్లు ఏం తరిగిపోయేటి కాదు, ఎన్నిసార్లైనా ఓటు వేసి గెలిపించే అధికారం మా చేతుల్లో ఉంది, మేమే బాసలం కదా, ఏ బిడ్డ రాజీనామా చేయి, మాకు గొర్రెలు వస్తాయని చెప్పి గొర్రెల కుర్మలు అంటాను. మాకు చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి హామీ సంవత్సరం క్రితం ఇచ్చిండు, వాళ్ళకు ఇది బీమా, చేనేత బీమా అది వస్తాయని ఎదురు చూస్తాను, నువ్వు మాట్లాడిన అన్ని పనులు అయిపోతాయని ఎదురు చూస్తాను, ఇంకా దళిత బంద్ వస్తుందేమో, ఇంకైనా బీసీలకు పేదవాళ్ళకు కూడా ఏమైనా బంధిస్తాడేమో, 8 ఏళ్ళు అవుతుంది, 4-5 ఏళ్ళు అవుతుంది గట్టుపల్లి మండలం గురించి వాళ్ళు ధన్న చేయటం, మన దెబ్బకే ఒక దెబ్బకే అయిపోయింది, రాజీనామా చేస్తాడని వార్త గుప్పు రాగానే అయిపోయింది. ఇవాళ 100% మా మునుగోడు మండల ప్రజానీకానికి, మునుగోడు ప్రజలకి నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ మేమెంత హృదయం గాయపడి ఉన్నామో మాకు తెలుసు, మమ్మల్ని ఎంత అవమానపరిచినా మీకు తెలుసు, మీకు కళ్ళ ముందు ఉన్నది, మీకు తెలియదా మంత్రి వచ్చి కళ్యాణ లక్ష్మి చక్రలు పంచిపోతున్నాడు, ఎమ్మెల్యే గారు ఉంటాడు అక్కడ, ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యే లేకపోయినా ఒకటే అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎట్టేసిండు కేసీఆర్. ఓట్ల కోసం తప్ప, సీట్ల కోసం తప్ప, అధికారం కోసం తప్ప, ప్రజల కోసం ఆలోచించని మనిషి ఇవ్వాలి. మీ నల్లగొండ మొత్తం జిల్లా ఉంది, 12-13 ఏకరాలు ఉండొచ్చు, మీకు ఎక్కడ హుజూర్నగర్ ఎన్నికలు అయితే అక్కడ అన్నీ వచ్చినాయి, నాగార్జునసాగర్ ఎన్నికలు అయితే అన్నీ వచ్చినాయి, ఇప్పుడు మునుగోడు ఎన్నికలు మళ్ళీ వస్తాయి. అందుకని తెలంగాణ వ్యాప్తంగా ఏమైపోయింది, ఇంత ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో, మా ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే మంచి కూడా పోతే మంచి కూడా అని కూడా అంటాడు. గాంత దుస్థితికి ఎమ్మెల్యేల స్థాయిని దిగజార్చిన నీచపు చరిత్ర కేసీఆర్ది, గుర్తుపెట్టుకో. దాన్ని మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి మా మీద మాట్లాడితే ఏమవుతుంది, తెలుసుకుందాం తప్పకుండా, ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, ప్రజలు ఉంటారు. మా ఎజెండా కేసీఆర్ దుర్మార్గాలని, కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ ప్రజలను చెరపట్టే పద్ధతిని, కేసీఆర్ మా విఆర్ఏలని, మా విఆర్ఓలని, మా ఫీల్డ్ అసిస్టెంట్లని, మొత్తం ఉద్యోగ వర్గాలని, మా ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మొత్తం కథం పట్టిస్తున్నటువంటి, ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి, చెరబడుతున్నటువంటి కేసీఆర్ మీద యుద్ధం కాబట్టి తప్పకుండా ఈ యుద్ధంలో మళ్ళీ ప్రజలే గెలుస్తారు. మునుగోడు పిల్లలు కాదు గెలిచేది, తెలంగాణ యావత్ ప్రజానీకంగా కూడా రేపు మళ్ళీ మునుగోడు మీద ఎదురు చూస్తారు కాబట్టి తప్పకుండా రేపు మునుగోడు ప్రజల విజయం కాదు, మళ్ళీ తెలంగాణ ప్రజల విజయం అవుతుంది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ విజయం అవుతుంది, ప్రజాస్వామ్య విజయం అవుతుందని చెప్పి మేము భావిస్తాము కాబట్టి తప్పకుండా మేము రాజగోపాల్ రెడ్డి గారి మీద ఏదైతే చిల్లర మాటలు మాట్లాడో అవన్నీ ఉంటాయి, అయినా వారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, సంపూర్ణంగా మీరు ఏదైతే తిరుమల తిరుపతిలో ఆనాడు మోడీ గారి నాయకత్వంలో దేశంలో గొప్ప పరిపాలన సాగుతుందని చెప్పి భావించారు, ఆనాటి నుంచి ఈనాడు వరకు కట్టుబడి ఉండి ఇవాళ కూడా ఆ మాట మాట్లాడో వారిని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీలోకి రావాలని చెప్పి నేను సంపూర్ణంగా వారిని కోరుతున్నాను.